భూమి పొరల్లో నుంచి నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి 102 ఏళ్లు పూర్తి చేసుకుని 103వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి లాభాలు కార్మికుల సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసి తెలంగాణను కుప్పకూల్చడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. కార్మికుల పక్షానే పోరాడతామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. 7.5 ఏళ్లలో ఎన్నో మార్పులు, మరెన్నో హామీల అమలు, కారుణ్య నియామకాలు, కొలువలతో కొత్త రూపు సంతరించుకుంది. థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మరో మైలురాయిని దాటింది. అటు సంక్షోభంలోనూ దేశంలో మరే సంస్థ సాధించని భారీ లాభాలతో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. సింగరేణి సంస్థ 103వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ శిల్ల తల్లి సింగరేణి, రాష్ట్రంతో పాటు దేశానికి వెలుగులు పంచుతుంది సింగరేణి సంస్థ. నిజాం కాలంలో దక్కన్ కంపెనీగా ప్రారంభమై స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సింగరేణి ప్రైవేట్ లిమిటెడ్గా కొనసాగుతుంది. దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ కూడా సింగరేణి. 133 ఏళ్లు పూర్తి చేసుకొని నేడు 134 వసంతంలోకి అడుగు పెడుతుంది సింగరేణి సంస్థ. ఈ 133 ఏళ్లలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలు, ఒకప్పుడు కాయల పరిశ్రమగా మూతపడే స్థాయి నుండి వరుస లాభాలలోకి దూసుకెళ్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు సింగరేణి సంస్థకు అందిస్తున్న సహకారంతో వరుస లాభాలతో దూసుకుపోతూ ఇతర దేశంలో ఉన్నటువంటి ఇతర బొగ్గు సంస్థలకు కూడా ఆదర్శంగా నిలిచింది సింగరేణి సంస్థ. కోల్ ఆఫ్ ఇండియాలోనే ఒక నెంబర్ వన్ స్థానానికి ఎదిగింది సింగరేణి సంస్థ. సింగరేణి సంస్థ యొక్క ఈ 133 ఏళ్ల ప్రస్థానంలో ఉన్నటువంటి మైలురాయిలు, అలాగే సింగరేణిలో వాడుతున్నటువంటి అధునాతన పద్ధతులు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ 134 సంవత్సరాలు చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద మొత్తంలో ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఒక కోరు బొగ్గు ఉత్పత్తి యాక్టివిటీ కాకుండా బొగ్గు ఉత్పత్తితో పాటు ఎక్స్ప్లోజివ్ ఉత్పత్తి, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి, కరెంటు ఉత్పత్తి, బొగ్గుతోని మనం థర్మల్ ఎనర్జీ ఉత్పత్తే కాకుండా ఇప్పుడు కొత్తగా ఓబీ ప్రాసెసింగ్ కావచ్చు, కమర్షియల్ శాండ్ కావచ్చు, తయారు చేయడం కావచ్చు, అది కాకుండా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగరేణి కాలేజ్ కంపెనీలో చేపడుతున్నారు. ఆర్జీవన్ ఏరియాకు ఈ సంవత్సరం మొత్తానికి గాను 39,20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యము నిర్దేశించడం జరిగింది. దానికి గాను ఇప్పటికే సుమారుగా 21 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగింది. అండర్గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ కూడా కలుపుకొని 100% ఉత్పత్తిని సాధించి ముందుండదని తెలియజేస్తున్నాం. అండర్గ్రౌండ్లో టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత తక్కువ సమయము యాక్టివ్ ఫేస్లో కార్మికులు ఎక్స్పోజ్ కాకపోవడం, తద్వారా వాళ్ళను తక్కువ ఎక్స్పోజ్ టైం తక్కువ అక్కడ ఎక్స్పోజ్ చేయడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గింది. తట్ట చెమ్మస్ అనగానే మన గుర్తుకు వచ్చేది సింగరేణి కార్మికుడు. తట్ట చెమ్మ చేతిలో పట్టుకున్న 5 కిలోమీటర్ల మేర బొగ్గు బాయిలకు సొరంగ మార్గం ద్వారా వెళ్ళి తట్టలో బొగ్గు నింపుకొని నడుం పైన పెట్టుకొని బొగ్గును వెలికి తీసే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి సింగరేణిలో. కానీ నేడు సింగరేణి దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ సింగరేణి లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని టోటల్ సింగరేణి కూడా ఫుల్లీ మెకనైజ్డ్ కావడం జరిగింది. సీఎం మిషన్లు కంటిన్యూ, మైనర్ ప్రోగ్రాంలు కావచ్చు, అలాగే లాంగ్ వాల్ యంత్రాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా సింగరేణి సంస్థ ఇంట్రడ్యూస్ చేసింది. సింగరేణిలో ఫుల్లీ మెకనైజ్డ్ కావడం జరిగింది. దీంతో కార్మికులకు కూడా పని భారం నుండి తప్పించుకోవడం జరిగింది. దీంతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సింగరేణి సంస్థ వెలికి తీస్తుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని రామగుండం RG1 రీజియన్ లెవెనింగ్లెన్ మైన్లో ఉన్నాం. లెవెనింగ్లెన్ మైన్లో ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారు, గతంలో సింగరేణి సంస్థ ఎలా ఉండేది, ఇప్పుడు సింగరేణి సంస్థ ఎలా ఉంది, ఎలాంటి టెక్నాలజీని వాడుతుంది, మనం బొగ్గుబాయిలోకి వెళ్దాం, వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిడికే 11 ఇంక్లైన్ గని 2 కంటిన్యూస్ మైనర్లతోటి అత్యుత్తమమైన ప్రతిభని కనపరుస్తున్న విషయము
మన సింగరేణిల అందరికీ పరిచయం సుపరిచితమే ఈ విధంగా రెండు కంటిన్యూస్ మెండల్ నడుస్తున్న గని సింగరేణి మొత్తంలో జీడిక 11 ఇంక్లైన్ మాత్రమే ఉంది ఒక 134 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలో మనకు తెలుసు గతంలో తట్టా చెమ్మస్ తోటి ఎంతో కష్టతరమైన పని పరిస్థితులు ఉండేవి దాన్ని రీప్లేస్ చేస్తూ మనం ఎస్డిఎల్ ఎల్హెచ్డిలు ఇట్లాంటి సెమీ మెకనైజేషన్స్ తోటి మనము దాదాపు అన్ని అండర్ గ్రౌండ్ మైన్స్ నడిపించుకుంటా ఉన్నాము ఈ 134 సంవత్సరాల మన సింగరేణి చరిత్రలో మనం తీసుకున్నట్టయితే ఒక అండర్ గ్రౌండ్ గనిలో ఒక విప్లవాత్మకమైన రక్షణతో కూడిన మార్పు ఏదన్నా ముఖ్యంగా జరిగింది అని అంటే అది లాంగ్ వాల్ మైనింగ్ మరియు కంటిన్యూస్ మైనర్ మైనింగ్ ఈ కంటిన్యూస్ మైనర్ ఒక మామూలుగా ఒక 30 మంది చేసే పని అది చేయగలుగుతారు ఈ ప్యానెల్ మొత్తంలో ఒక 30 మంది వర్క్ చేస్తారు కంటిన్యూసర్ మైనింగ్ లో ఒక ఆపరేటర్ ముగ్గురు కేబుల్ బాయ్లు ఇద్దరు షెడ్ల ఆపరేటర్ ఫీడర్ ఆపరేటర్ తోటి మేము ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాము ఒక ఇంతకుముందు ఒక 30 టన్నులు తీయాలంటే కనీసం ఒక 30 మంది వర్క్ చేసేది కానీ ఒక మేము 30 మంది తోటి మినిమం ఒక షిఫ్ట్లో 400-300 టన్నులు ఆవరేజ్గా తీయగలుగుతున్నాము గతంలో మనకు కర్రతో కానీ సిమెంట్ క్యాప్సుల్ పెట్టి చేసేటోళ్ళు అది బాగా లేట్ ప్రాసెస్ ఉండేది ఇప్పుడు కొత్త టెక్నాలజీ మన సీఎంలో ఫ్లెచర్ రూబోల్డర్ వచ్చింది దీని ద్వారా ఒకటేసారి ఇద్దరు ఆపరేషన్ చేసి డ్రిల్ చేసి తొందరగా రూప్ సపోర్ట్ చేయవచ్చును మనకు రెగ్జిన్ క్యాప్సులు కూడా తొందరగా గట్టిపడుతుంది వితిన్ 3 మినిట్స్లో ఒక బోల్టు సపోర్ట్ చేయవచ్చును ఇలా ఒక షిఫ్ట్లో 50-60 నుంచి 70 దాకా డ్రిల్ ఆపరేషన్ చేసి తొందరగా ఒక 10 నుంచి 15 మీటర్ల వరకు సపోర్ట్ చేసి అందియగలుగుతాం సింగరేణి రోజు రోజు కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ రక్షణ కూట్తో కూడినటువంటి బొగ్గు ఉత్పత్తిని చేస్తూ వరుస లాభాలతో దూసుకుపోతుంది 134 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సింగరేణిలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది ఎన్నో ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కార్మికుల రక్షణే ధ్యేయంగా బొగ్గు ఉత్పత్తి మరో లక్ష్యంగానే సింగరేణి లేటెస్ట్ టెక్నాలజీని అయితే వాడుతుంది తట్ట చెమ్మస్ ద్వారా బొగ్గును ఎత్తి టబ్బులో వేస్తే ఆ టబ్బుల ద్వారా పైకి బొగ్గు వెళ్ళేది కానీ ఈ విధానానికి స్వస్తి చెప్పడం జరిగింది బ్లాస్ట్ విధానాన్ని కూడా పూర్తిగా స్వస్తి చెప్పడం జరిగింది కంటిన్యూ మైనర్ విధానాన్ని కూడా సింగరేణి సంస్థ తీసుకురావడం జరిగింది సీఎం అంటే కంటిన్యూ మైనర్ విధానం దీని ద్వారా ఏంటంటే ఒక 30 మంది కార్మికులు చేసేది ఒకే యంత్రం చేయడం జరుగుతుంది ఇదే ఆ సీఎం మిషన్ అని చెప్పచ్చు దీన్ని కంటిన్యూ మైనర్ అని అంటారు ఇది కోల్ కట్టర్ అంటే ఎవరు లేకుండా బొగ్గు బ్లాస్టింగ్ విధానం లేకుండా ఒకప్పుడు బ్లాస్టింగ్ విధానం ద్వారానే బొగ్గుని బ్లాస్ట్ చేసి ఆ బ్లాస్ట్ అయిన తర్వాత బొగ్గు కుప్పలు కుప్పలుగా పడ్డ తర్వాత కోల్ పిల్లర్స్ తట్ట చెమ్మస్సును తీసుకెళ్లి వాళ్ళంతా కూడా ఆ తట్టలోకి బొగ్గు ఎత్తుకొని టబ్బులలో వేస్తే ఆ టబ్బులు పైకి వెళ్ళే విధానం ఉండేది కానీ దీంతో ఏంటంటే కార్మికులు ఎక్కువ అలసిపోవడం కార్మికులకు పని అనేది ఎక్కువ శ్రమ అనేది కలగడం జరిగింది కానీ సంస్థ ఏదైతే రక్షణ కార్మికులకు రక్షణ కావాలి ఈ తట్ట చెమ్మస్ విధానంలో అనేక ప్రమాదాలు జరిగేది పైకప్పు కూలే విధానం ఉండేది కానీ సింగరేణి రూఫ్ బోల్డ్ విధానం ద్వారా కంటిన్యూ మైనర్ విధానం ద్వారా తక్కువ కార్మికులతోటి తక్కువ సమయంలో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సింగరేణి కార్మికులంటేనే దేశ సైనికులతోను పోర్చే ఈ రోజులలో మరి ప్రకృతికి విరుద్ధంగా బొగ్గు గనుల్లోకి దిగి మరి ఊపిరి ఆడక కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మరి బొగ్గు తీసి ఈరోజు తీస్తుంటే అనేక శంషాలు పడుతుంటే మరి మోడీ గారు దీన్ని ప్రైవేటీకరణం చెయ్యమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ప్రజల సాక్షిగా రామగుండం బొగ్గు గని సాక్షిగా ఈరోజు మీరు మాట ఇచ్చి 20 రోజులలోనే మీ కోల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఈ తెలంగాణకు సంబంధించిన 4 బొగ్గు గనులను వేలంలో వేస్తున్నాము ప్రైవేట్ పరణం చేస్తున్నామని చెప్పి చేయడము సిగ్గుచేటు ఈరోజు అప్పటికిప్పటికి చూస్తే దాదాపు అప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు సింగరేణిలో ఎప్పుడు చూసినా కూడా యాక్సిడెంట్లు జరిగేది దాదాపు 3-4 ప్రాణాలు పోయేది అక్కడ బావిలో ఈరోజు దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి సింగరేణిలో బాగా ఏంటి సేఫ్టీ వీక్ బాగా చేంజ్ అయింది దాదాపు మేనేజ్మెంట్ కూడా ముందుకొచ్చింది మంచిగా రూఫ్ బోల్టింగ్ వచ్చిన కాడ నుంచి బాగా తగ్గింపు అయిపోయింది కార్మికులు కూడా అనుకూలంగా పనిచేస్తున్నారు ఈరోజు కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు
అప్పుడు మాకు మాట ఇచ్చాడు పద్ధతి ప్రకారంగా తెలంగాణ వస్తే కార్మికుల కారణ్య నిమ్మకాలు సాధిస్తామన్నటువంటి మాట ఇచ్చాడు ఎలక్షన్ ముందు అదే 2014లో ముఖ్యమంత్రి అయినాక కారణ్య నిమ్మకాలు తీసుకొచ్చి కాబట్టి ఇలా మేము తెలంగాణ తరపున కేసీఆర్ గారికి సచ్చినని బతికినన్ని రోజులు మేము తోడ్పడి ఉండి వారి సేవలకు మేము ముందుంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది సింగరేణికి సంబంధించినటువంటి సమాచారం సింగరేణిలో కొనసాగుతున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సీఎం కేసీఆర్ గారు సింగరేణికి ఇస్తున్నటువంటి సహకారంతో సంస్థ లాభాల బాటలో పయనిస్తూ కోల్ఆఫ్ ఇండియాలోనే ఒక ఆదర్శంగా ఒక నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది సింగరేణి సంస్థ ఈ 133 సంవత్సరాలు పూర్తి చేసుకొని 134 వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ సింగరేణి సంస్థ మరో 100 సంవత్సరాలు కలకాలం ఉంటూ మరింత మందికి ఉపాధి ఇవ్వాలని మనము ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్ టీ న్యూస్ 11 ఇంక్లైన్ మైండ్ నుండి